ఏం నువ్వు చేస్తున్నావు పని సిగ్గులేదు ఎవరైనా చూసి ఏమనుకుంటారు అసలు ఎందుకు వచ్చావు నిన్ను ఇళ్ళు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా వెళ్ళు గురుగారు గురుగారు ఏమిటండి ఇదంతాను ఈ అమాయకురాల మీద ఇలాగే అక్కలొస్తున్నారు ఏమిటండి ఎవరు అమాయకురాలు మీ భార్య గారండి తానా నా భార్య మీకు మతిపోయిందా చూడండి బాబాయ్ గారు భారతదేశంలో భారతీయారు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు అంటుందా తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరనే న్యాయం చెప్పండి ఆల్ రైట్ నేను తాళిగడ ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది నల్లపూసలేవి కాలికి మెట్లేవి చూపించమనండి కమాన్ కరెక్ట్ చూడమ్మా ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వరుసారి నిరూపించమ్మా బాబాయ్ గారు పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు ఇదిగో చూడండి మీ మీద ఒట్టేసి చెప్తాను ఇది ఒట్టి దొంగ సరుకు ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది వచ్చి ఏడ్చి గీపించా సరే మీరు దాని ఆలోచించు చిరంజీవి రాఘవకు ఆశీర్వదించరాయండి నా పేరు జగన్నాథరావు జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ పాతికి వేలు నీకు పంపమన్నాడు ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా అనుకోకుండా యాక్సిడెంట్ చేసి అవును చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు చిన్నవాడివైనా మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు నాయనమ్మా ఇదంతా నీకు ఎవరు చెప్పారు నా మూలంగానే తెలిసింది నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు చిన్నడా తమ్ముడు అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా బాబాయ్ ఎలా ఉన్నారమ్మా నువ్వా గట్టిగా రూపాకయ్య నిన్ను చూడాలనిపించి మనసుండు పట్లకు వచ్చేసాను పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయటకు గెంటేస్తాడు నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది అల్లు పని ఓ ముద్దిచ్చి గట్టిగా పట్టుకో ఇక్కడ దగ్గరికి లాగు నేను కాదు వాళ్ళ అక్కని బాబు ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు మా అమ్మాయి వస్తాంరా చిన్నాడా జాగ్రత్త బాబు పోలీస్ అబ్బాయి మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో అలాగే ఏంటి వాళ్ళతో వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా రఫ్ఫల్ సరే నమస్కారం అండి నా పేరు గాలి సుబ్బారావు అండి నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ వచ్చిన పని ఏమిటో చెప్పు ఓ మడిసిని మడ్ర చేసి పెట్టాలండి ఎవరిని ఈ నసుగుళ్ళు పిసుగుళ్ళు ఇనుపగజ్జల ఏకాంబరం గారికి నచ్చు ఆయనకి వచ్చావయ్యా చెప్పు ఊరి ఎమ్మెల్యేనండి ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా ఆవిడ మడ్ర అయిపోయింది అనుకోండి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని అయితే ఈ మడ్రకి 50 లక్షలు అవుద్ది ఇచ్చుకుంటానండి వేళ ఏకాదశి ఏకాశి మరణం ద్వాదశి దహనం త్రయోదశి అసెంబ్లీ రోజు అంతా తీర్మానం ఓహో ఏమి జాతకురాలయ్యా
మీకు చెప్పిన పని చేశాను సార్. నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్? ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితం కుదించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరుస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. అందుకు సార్, వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవం మీద నుంచి లారీని పోని యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. అలాగే ఆ తర్వాత నువ్వు జైలుకి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి శుభం మాటలు నువ్వు కారు. అన్నయ్య చంపిన విషయం రాజాకి చెప్పేద్దాంరా. వద్రా, నీకు అని మర్చిపోయిందా? చెప్పకపోతే ఎలా రైతు ఘోరం జరిగాక. రాజాకి విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందిరా? ఏమవుతుందంటావేరా? చిన్న చదువు కోసం చేయని నేరాలు మీదేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు పెద్ద నచ్చ విషయం తెలిస్తే వాళ్ళందరూ నరికి పోగులు పెట్టి ఉరికమ్మ పెడతాడు. చూస్తూ చూస్తూ రాదని చంపుకుంటారా? మాట్లాడదాయి.